हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल मिनीवनी व्लॉग्स ई रोज रेसिपी वच्ची मश्रूम करी अंडी दानिकी कावाल्सिन पदार्थालु मश्रूम्स टमाटा मुक्कलु उल्लिपाय मुक्कलु पच्चिमिर्ची वेल्लुल्ली अल्लं कोन्नि जीडिपप्पुलु यालकुलु जीलकर्र कारं पोडी धनियाल पोडी मिरियाल पोडी इप्पुडु स्टव् आन् चेसुकोनि मुंदुगा ओक पैन पेट्टुकोंडि अंदुलो ओक 2 आर् 3 टेबुल् स्पून आयिल् वेसुकोनि జీడిపప్పులు యాలకులు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి కొంచెం ఇక్కడ మసాలాలంటూ ఏమీ యూస్ చేయట్లేదండి ఎక్కువగా కొంచెం గ్రేవీ కోసం జీడిపప్పులు యూస్ చేస్తున్నాను నేను కాబట్టి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే ఇప్పుడు రెండు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి నేను నా కారంకి బట్టి నేను యాడ్ చేస్తున్నాను మీరు మీ ఇష్టంని బట్టి ఒక 4 ఆర్ 5 యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇందులోనే కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా కొన్ని వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనం చేసే గ్రేవీకి ఇవి బాగా వేగాలండి మనం మసాలా ఏమి యూస్ చేయట్లేదు కాబట్టి ఇవే వీటితోనే గ్రేవీ వచ్చేలాగా చేస్తాం కాబట్టి ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి టమాటా ముక్కలు అనేవి మనకు మెత్తగా అవ్వాలి అందుకోసం మూత పెట్టి ఒక 5 మినిట్స్ వేయించుకోండి ఇప్పుడు చూసారు కదండి మూత తీసి చూస్తే బాగా మగ్గిపోయాయండి టమాటా ముక్కలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలండి ఇవి బాగా చల్లారాలి ఇప్పుడు మరీ స్టవ్ ఆన్ చేసుకొని అదే పాన్ పెట్టుకొని అందులో మరీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ని ఇందులో యాడ్ చేసుకోవాలండి మష్రూమ్స్ అనేది మనకి డైరెక్ట్ గా వేస్తే కొంచెం స్మెల్ అలా వస్తాయి అందుకని చెప్పి ముందుగా వాటిని వేయించుకుంటున్నా ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలండి మష్రూమ్స్ యాడ్ చేసుకొని వీటిలో నీరు ఇంకిపోయేంత వరకు అంటే వాటర్ అంతా బయటికి వచ్చేస్తాయండి వాటర్ కంటెంట్ అండి ఇవి కాబట్టి దీనిలో వాటర్ అంతా బయటికి వచ్చేస్తది అలా వాటర్ అన్ని బయటికి వచ్చి అవి ఎగిరిపోయేంత వరకు వేయించుకోవాలండి మష్రూమ్స్ మనం మష్రూమ్స్ అన్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలండి ఇవి నేను బయట షాప్లో దొరికేటి తీసుకున్నాను మామూలుగా మనకి మొదటి వాన చినుకులు పడతాయి కదండి అప్పుడు ఉరుములకి ఇవి లేస్తాయంటండి భూమిలో నుంచి పొలాల్లో అక్కడ చూసింటారు మీరు కూడా అవి అయినా యూస్ చేయొచ్చు అందులో మనం అన్నీ యూస్ చేయకూడదండి కొన్ని పాయిజన్ కంటెంట్ ఉంటాయి కాబట్టి మన పెద్దవాళ్ళకి ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏర్ ఇస్తారు మనకి మా పొలంలో కూడా పూస్తాయండి ఇవి మా మావయ్య తెచ్చేవాళ్ళు అప్పుడప్పుడు ఇందులోనే ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి అవి ఇప్పుడు చల్లారిపోయి ఉంటాయి ఆ మష్రూమ్స్ మనకి వాటర్ అంతా మగ్గిపోయేలోపు వీటిని పేస్ట్ లాగా చేసుకుందామండి వీటి వల్లే మనకి గ్రేవీ వస్తుంది గ్రేవీ కోసమని ఇవి పేస్ట్ చేస్తున్నాను నేను మిక్సీ జార్లోకి తీసుకొని చూస్తున్నారు కదండి పేస్ట్ లాగా రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒకసారి మష్రూమ్స్ చూద్దామండి చూసారు కదా వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ తేలుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మష్రూమ్స్ కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరీ స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకోవండి ఇది వేడయ్యాక ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకనే ఈ విధంగా ట్రై చేశాను మీరు కూడా ఈ మెథడ్లో చేసి చూడండి నచ్చుతుంది మీకు కూడా చికెన్ టేస్ట్ లాగా వస్తుందండి అచ్చు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసినట్టే ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడయ్యేలో ఆయిల్ వేడవ్వగానే ఇందులో ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా కరివేపాకు ఆవాలు యాడ్ చేస్తున్నాను ఆవాలు కొంచెం చిట్పట్లు అయిపోవడం ఆగిపోవాలండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆవాల్ని ఆవాలు ఫ్రై అయ్యేలోపు ఇంకొన్ని ముచ్చట్లు ముచ్చటించుకుందామండి మనం మష్రూమ్స్ గురించి చాలామంది ఈ మష్రూమ్స్ని నాన్ వెజ్ ఐటెం అనుకుంటారండి కానీ ఇవి నాకు తెలిసి వెజ్ ఐటమే కాబట్టి ఎవరైనా తినొచ్చు హెల్దీ కూడా
ఇప్పుడు ఆవాలు ఫ్రై అవ్వగానే ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని, అదే టమాటా పేస్ట్, టమాటా పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇందులోనే ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా, పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఇందులోనే సాల్ట్ కూడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న కారం పొడి, ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి అంతా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి స్పైసెస్ అన్నీ. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి బాగా. ఇప్పుడు గ్రేవీ కోసం నేను, మన మిక్సర్ జార్ ఉంటుంది కదండి, అందులో కొన్ని వాటర్ వేసుకొని యాడ్ చేస్తున్నానండి. ఇందులో వాటర్ వచ్చి మీ గ్రేవీని పట్టి మీరు యాడ్ చేసుకోండి. నాకు కొంచెం గ్రేవీ కావాలని చెప్పేసి నేను కర్రీ కొంచెం వాటర్ ఎక్కువగానే వేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మరిగించుకోవాలండి. వాటర్ అంతా మరిగిపోయి కొంచెం ఆయిల్ పైకి ఫ్లోటింగ్ అవుతున్నప్పుడు ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అదే అండి, మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. లైక్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.